Karuna Mahamari Nirmulanaku Karyakramamlo Bhaganga Boyinpalli Mandala Kendramto Patu Pala Gramallo Bleaching Powder Spray Chesi Karyakramanni Mummaranga Nirvahistunnaru. Budhvaram Rojuna Boyinpalli Mandala Kendramloni Palu Veedullo Hypochlorite Dravanani Spray Chese Karyakramanni Nirvahincharu. Anantaram Grama Sarpanch Lata Shankar Matladutu Karuna Virus Vyapti Chendatam Valla Kendra Rashtra Prabhutvalu April 14va Tedi Varaku Lockdown Prakatinchindani Gramastulu Nityavasara Panulu Unte తప్ప రోడ్లపైకి రావొద్దని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పనుల నిమిత్తం వలస వచ్చిన కార్మికులకు కూడా ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం 500 రూపాయల నగదు అందజేస్తామని తెలిపారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దేవాలయాలు చర్చిలు మసీదులలోని మైకుల ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నామని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. కావున ప్రజలందరూ అవసర నిమిత్తం వేరకే బయటకు వచ్చి తమకు కావాల్సిన సరుకులు తీసుకొని మళ్ళీ ఇంటిలోనే గృహ నిర్బంధంలో ఉండాలని మనవి చేసుకుంటున్నాను. ఈ మధ్యలో ఇంకా కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడం వలన దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ ఖచ్చితంగా గృహ నిర్బంధంలోనే ఉంటూ మాకు సహకరించాలని మనవి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక్కో వ్యక్తికి ఒక్కో రేషన్ కార్డు గలవారికి 15 కిలోల బియ్యం 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వలస కూలీలకు 12 కిలోల బియ్యం 500 రూపాయలు ఇవ్వడం నిన్న ఎమ్మెల్యే సింకి రవిశంకర్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇవ్వాల్సిన ఉన్నవి త్వరలోనే అందజేస్తాము. దీనికి ప్రజలందరూ సహకరించాలి, తమ తమ ఇళ్లలోనే ఉండి మాకు సహకరించాలి. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దానికి తగు నివారణ చర్యల్లో భాగంగా మైకుల ద్వారా ప్రజలందరికీ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే హైడ్రోక్లోరైడ్ అయిన ద్రావణాన్ని ట్రాక్టర్ ద్వారా 25,000 లీటర్ల ట్యాంకర్ ద్వారా స్ప్రే చేయడం జరిగింది వీధిన. దీనికి ప్రజలందరూ కూడా గృహ నిర్బంధంలోనే ఉండి ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వచ్చి మాకు సహకరించాలని మనవి. ఊరికే బయట తిరగకుండా ప్రజలందరూ ఇంట్లోనే ఉంటూ ఈ 14వ తేదీ వరకు లాక్డౌన్ పాటించినట్లయితే కరోనా కొంతవరకు మనం అరికట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని మనవి. అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ చేతులను శుభ్రంగా కడుక్కుంటూ మాస్క్ ధరించాలి.